విజయవాడలో రాజధాని నిర్మాణాల నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమరావతిలో నిర్మించే అసెంబ్లీ సచివాలయం ఇతర భవనాలను సూచించేందుకు చూసేందుకు జనం తరలివస్తున్నారు. కొత్త నిర్మాణాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ప్రజల్లో కనిపిస్తోంది. నమూనాలను ప్రదర్శిస్తున్న ప్రాంతం నుంచి మా ప్రతినిధి రమేష్ స్పెషల్ రిపోర్ట్. ఆంధ్రుల రాజధాని అమరావతి ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి తొలి రూపు సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ను ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటిని ప్రజల కోసం సందర్శన కోసం ఉంచారు. మొత్తం 3 కంపెనీలు డిజైన్స్ని తయారు చేయగా వాటిలో ఒక కంపెనీ తయారు చేసిన మకీ అసోసియేట్స్ తయారు చేసినటువంటి డిజైన్స్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికోసం నియమించినటువంటి కమిటీ పరిశీలన తర్వాత కసరత్తు తర్వాత వీటికి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 3 కంపెనీలు కూడా తయారు చేసినటువంటి డిజైన్స్ను ఇక్కడ ప్రజలకు సందర్శనార్థం ఉంచారు. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క ప్రత్యేకతతో ఇక్కడ నిర్మాణం చేపట్టే విధంగా ఈ డిజైన్స్ ఉన్నాయి. మొత్తం మకీ జపాన్ కంపెనీ, అదేవిధంగా రిచర్డ్ రోజర్స్ వచ్చేసి బ్రిటన్ నుంచి, ఇక ఇండియాకు సంబంధించి బివి దోషి నాయకత్వం వహిస్తున్నటువంటి కంపెనీ నుంచి కూడా డిజైన్స్ను తీసుకున్నారు. వీటిలో జపాన్కి చెందినటువంటి మకీ అండ్ అసోసియేట్స్ కంపెనీ రూపొందించినటువంటి డిజైన్ను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ప్రస్తుతం ఆ డిజైన్ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి ఎట్లా ఈ డిజైన్స్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఎక్కడ ఏ నిర్మాణాలు రాబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఇక్కడ హోటల్లో డిస్ప్లేలో ఉంచారో వాటిని చూసేందుకు విద్యార్థులు కానీ స్థానికులు కానీ పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా తరలి వచ్చి ఇక్కడ ఎలా ఉండబోతుంది, అమరావతి ఎలా ఉండబోతుంది, అమరావతిలో ప్రభుత్వ కట్టడాలు ఏ రూపంలో ఉండబోతున్నాయి అనేది పరిశీలన జరుపుతున్నారు. కొంతమంది ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. సార్, ఈ డిజైన్స్ ఏంటి, వీటి ప్రత్యేకత ఏంటి, ఎలా ఉన్నాయి, మకీ అసోసియేట్స్ డిజైన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఉన్నవాటి అన్నింటిలో మకీ అసోసియేట్స్ అనేది వరల్డ్ రినౌండ్ జ్యూరీ మెంబర్స్ అందరూ కలిపి అక్రాస్ ది వరల్డ్ అందరూ వచ్చి మకీ అసోసియేట్ వాళ్ళ డిజైన్ని ఫైనలైజ్ చేశారు. సో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఇచ్చారు. అంటే మన గవర్నమెంట్కి ఎలాగైతే కావాలో, ఎంత ఏరియాస్ కావాలో ఎగ్జాక్ట్గా వర్కౌట్ చేసి ఉన్న ముగ్గురులో గవర్నమెంట్ వారు ఇచ్చిన బ్రీఫ్ని అండర్స్టాండ్ చేసుకుని అర్థం చేసుకుని ఎగ్జాక్ట్గా ఏదైతే కావాలో వాళ్ళు మకీ అండ్ అసోసియేట్స్ డిజైన్ చేసి ఇచ్చారు. అంటే జపనీస్ ఫార్మ్ ఆఫ్ డిజైన్ యాక్చువల్గా చూస్తే ఒకవైపు రివర్ ఉంటే రివర్ బేస్డ్గా మధ్యలో ఎక్కడ బిల్డింగ్స్ లేకుండా రివర్ వ్యూ అందరికీ చివరి దాకా అందరికీ ఒక క్యాపిటల్ కాంప్లెక్స్లో అందరికీ ఉండేలాగా రివర్ వ్యూ కానీ ఎయిర్ ఫ్లో కానీ అన్నీ ఉండేలాగా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కానీ రివర్ వరకు కూడా రివర్ వ్యూ ఉండే అవకాశం ఉంటుందా? మొత్తం 900 ఎకర్స్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని కన్స్ట్రక్షన్స్ తీసుకురావాలని చూస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది డిజైన్? వాళ్ళు చాలా క్లియర్గా డిమార్కెట్ చేశారండి. లీస్ట్ పబ్లిక్ యాక్సెస్ కావాల్సిన ఏరియాస్ని రివర్కి దగ్గరగా పెట్టారు. సో సెక్యూరిటీ వైజ్గా కూడా అసెంబ్లీ అండ్ హైకోర్టుకి అంటే ఎక్కువ మంది పబ్లిక్ రారు. సో సెక్యూరిటీ వైజ్గా దాన్ని రోడ్కి ఇటువైపు పెట్టారు. తర్వాత పార్ట్ అంతా గవర్నమెంట్ ఆఫీసెస్ పెట్టారు. సో సెక్రటేరియట్ కూడా చాలా ఇంటెలిజెంట్గా పబ్లిక్కి దగ్గరగా ఉండేలాగా, వీటికి దూరంగా పబ్లిక్కి దగ్గరలాగా ఉండేలాగా ఒక పక్కకు తీసుకెళ్లారు. జనరల్గా మనం ఇంకెక్కడ ఏ క్యాపిటల్లో చూసినట్లయితే ఇవన్నీ పబ్లిక్కి దూరంగా ఉంటాయి. ఈవెన్ సెక్రటేరియట్ కూడా పబ్లిక్కి దూరంగా వస్తుంది. సో అది పబ్లిక్కి దగ్గరగా పెట్టి దెన్ అప్పుడు గవర్నమెంటల్ రెసిడెన్షియల్ ఏరియాస్ అన్ని దూరంగా పెట్టారు. ఎట్లా ఈ డిజైన్ ఎట్లా ఉంది, అంటే సెక్రటేరియట్కి సంబంధించి ఎటువంటి డిజైన్ ఉంది, దీంట్లో మీరేం గమనించారు? చాలా సింపుల్ డిజైన్ అండి. కాకపోతే చాలా ఎక్కువ హైరేజర్ స్ట్రక్చర్స్ వెయిట్కి వెళ్లకుండా మ్యాక్సిమమ్ 8-10 ఫ్లోర్స్ హైట్ బిల్డింగ్స్ మాత్రమే పెట్టారు. కానీ సీఎంస్ క్యాంప్ ఆఫీస్ ఒక్కటే ఈ మొత్తం ఉన్న 900 ఏకర్స్ క్యాపిటల్ కాంప్లెక్స్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఒక్కటే 15-storied స్ట్రక్చర్ ఉంది. సో సీఎం దీన్ని హీ సిట్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సెక్రటేరియట్లో, అండ్ ఆయన ఈ సపోజ్ టు లీడ్ ద గవర్నమెంట్ కాబట్టి అందరికన్నా పైన ఉన్న క్యాపిటల్ కాంప్లెక్స్లో అందరికన్నా పైన కూర్చున్నారు. కానీ ఇంకా హైరేజ్ స్ట్రక్చర్స్కి వెళ్తే మనం కట్టడంలో లేట్ అవుతుందండి. అందుకని అంటే ఫౌండేషన్స్ కానీ అవన్నీ లేట్ అవ్వకుండా లోరేజ్ స్ట్రక్చర్స్లోనే చేసి, యాక్చువల్గా ముగ్గురు అందరూ లోరేజ్ స్ట్రక్చర్స్లోనే ఎక్కువ హైరేజ్ బిల్డింగ్స్ వెళ్లకుండా చేశారు. మొత్తం 3 డిజైన్స్ వచ్చాయి, 3 కంపెనీల నుంచి కూడా డిజైన్స్ వచ్చాయి. ఎందుకు దీన్నే సెలెక్ట్ చేశారు, దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఆర్కిటెక్చరల్ పరంగా ఎక్స్పర్ట్స్ అనేది వాళ్ళు డిసైడ్ చేశారు. అదే కాకుండా మనకి కావాల్సింది ఎలాంటి ఏరియాస్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా డీటెయిల్డ్గా వర్కౌట్ చేశారు వీళ్ళు. సో మనకి గవర్నమెంట్ ఏదైతే బ్రీఫ్ ఇచ్చిందో దానికి స్ట్రిక్ట్లీ దే హావ్ అడెర్డ్ టు ద బ్రీఫ్ స్ట్రిక్ట్లీ. సో అందుకని ఈజీగా కన్స్ట్రక్ట్ చేయడానికి అన్ని 2018 కల్లా ఈ 3 బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అవ్వడానికి అన్నిటికన్నా అన్ని విధాలా ఈజీగా ఉన్న
నా అభిప్రాయం ప్రకారం ఈజీగా ఉన్న ప్రాజెక్ట్ అండి. గ్రీన్ అండ్ బ్లూ ఈ కాన్సెప్ట్లో అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి పదే పదే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఆ డిజైన్స్లో దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? యాక్చువల్గా ఈ ఏరియాని ఐడెంటిఫై చేయడం కూడా ఇట్ వాజ్ ఎ ట్రికీ థింగ్ అండి. బిట్వీన్ ఒక కృష్ణా రివర్కి కొండవీటి వాక్కి మధ్యలో ఉన్న 900 ఏకర్స్ ఏరియాని ఐడెంటిఫై చేశారు. సో కానీ ఇక్కడ నుంచి మధ్యలో సో మధ్యలో ఉన్న ఏరియాలో బ్లూ అనేది వాటర్ అనేది కనెక్ట్ అయ్యేలాగా ఇక్కడ నుంచి మధ్య మధ్యలో వాటర్ బాడీస్ అన్నీ ఇచ్చుకుంటూ దాన్ని అలాంగ్ ద వాటర్ బాడీ రెండు వైపులు గ్రీనరీ ఇచ్చుకుంటూ అక్కడ ఏ బిల్డింగ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుని కట్టి వాటర్ డైవర్ట్ చేస్తారు. కృష్ణానది నుంచి మొత్తం క్యాపిటల్ ప్రధాన కట్టడాల వైపు వాటర్ ఉంటుంది. అక్కడ కూడా వాటర్ అనేది ఇది కెనాల్ కాదండి, ఇవన్నీ చిన్న చిన్న వాటర్ బాడీస్ ఇవి. కానీ మాస్టర్ ప్లాన్లో కెనాల్ కనెక్టివిటీ అనేది డెఫినెట్లీ ఉంది. మీరు ఇక్కడ చూస్తే గ్రీనరీతో పాటు వాటర్ కూడా, కానీ ఇవి ఓన్లీ వాటర్ బాడీస్, ఇవి ఫ్లో అయ్యేవి కాదు. కానీ ఓవరాల్ మాస్టర్ ప్లాన్లో ఫ్లో అయ్యే కెనాల్స్ మాత్రం ఉన్నాయి. సో వాటర్ బాడీస్ ఆర్ రిటైన్డ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్ట్రక్చర్ చూసినట్లయితే మనం మకీ అండ్ అసోసియేట్స్ తయారు చేసిన వాటిలో దీన్ని సచివాలయంగా గుర్తించారు. ఉన్న మొత్తం బిల్డింగ్స్లో అన్ని ప్రభుత్వ భవనాల్లో కూడా ఇది అత్యంత ఎత్తుగా ఉంటుంది. 15 స్టోరీడ్ బిల్డింగ్ ఇక్కడ కడతారని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి, సచివాలయానికి సంబంధించినటువంటి సంస్థ విభాగాధిపతులు కూడా అంతా ఇక్కడ నుంచి ఉంటారు. మంత్రుల కోసం ఛాంబర్లు అన్నీ ఇక్కడ, పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఇక్కడ నుంచి వస్తుంది. ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే నదికి అభిముఖంగా మొత్తం 900 ఎకరాల్లో ఈ ప్రధాన భవనాల నిర్మాణం అన్నీ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు. అవన్నీ కూడా నదికి అభిముఖంగా రివర్ ఫ్రంట్ వ్యూ ఉండే విధంగా డిజైన్ చేశారు. మరొక విధంగా చూసుకున్నట్లయితే రాజ్భవన్తో పాటు రాజ్భవన్, అదేవిధంగా సచివాలయం ప్రజలకు అవసరం ఉంటుంది, ప్రజలతో యాక్సెస్ ఎక్కువ అవసరం ఉంటుంది అనే వాటిని ఒక దగ్గర, ప్రజలతో యాక్సెస్ అవసరం ఉండదు, కొంత విఐపి జోన్ ఉంటుంది అనే ప్రాంతాన్ని మరో దగ్గర డిజైన్ చేశారు. అందులో భాగంగానే గ్రీనరీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఐకానిక్ బిల్డింగ్స్ అని ఏదైతే చెప్తున్నారో రెండు, ఒకటి శాసనసభ శాసన మండలి, ఈ రెండు కట్టడాలతో పాటు హైకోర్టును కూడా ఐకానిక్ బిల్డింగ్స్గా ప్రభుత్వం నిర్మించాలని చూస్తూ ఉంది. దాదాపు 700 కోట్ల రూపాయలతో ఈ ప్రధాన నిర్మాణాలు ఉంటాయని చెప్తున్నారు. దానికి సంబంధించి అసెంబ్లీ, రెండు అసెంబ్లీ, అదేవిధంగా శాసన మండలి.